జీవితంలో అనుకున్నది సాధించలేక బాధతో ఎన్నో భయాలతో ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఆలోచనలే తమ ప్రపంచంగా, ఎవరితోనూ కలవక, ఎవరి మాటలు ఇష్టం లేక తమ చుట్టూ తాము గిరిగీసుకుని ఓ గదిలో బంధించుకుని నేను ఒంటరిని, నేనంటే ఎవరికీ ఇష్టం లేదనుకుంటూ గడిపేస్తుంటారు. గతం గడిచిపోయింది, అది మరలా ఎప్పటికీ తిరిగి రాదని తెలిసినా దాన్నే పదే పదే తవ్వుకుంటూ, మనసులోని బాధలను మరింత పెద్దవి చేసుకుంటూ గతంలోనే చిక్కుకుపోయి జీవితాన్ని గడిపిస్తుంటారు ఇంకొందరు. మరికొందరి జీవితాల్లో ఏదో నిరాసక్తత, ఎప్పుడు చూసినా నిరుత్సాహం, ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు జీవించాలో తెలియని అభాగ్యపు జీవితాలు చాలా ఉన్నాయి మన మధ్య. ఇక్కడ ఎవరి జీవితం పూలదారిలో నడకేమీ కాదు, వెళ్లే దారిలో ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, మనల్ని దారి మళ్లించే ఎన్నో మార్గాలుంటాయి. అన్నిటినీ తట్టుకుని, కష్టాలను ఓర్చుకుని ముందుకు సాగిన వారే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంటారు. వాళ్లకు మీలాగే ఎన్నో విమర్శలు, బాధాకరమైన జీవితాలు, సమస్యలన్నీ చుట్టుముట్టేసిన సందర్భాలెన్నో ఇన్ని ఉన్నా వారిలో ఆ సమయంలో జీవితం పట్ల ఆశ చిగురించింది, వారిలో దృఢ సంకల్పం జ్వలించింది, వారి జీవితాలను ఎందరికో ఉదాహరణలుగా మార్చి చూపింది. బాగా గుర్తుంచుకోండి, ప్రతి జీవితానికో విలువ ఉంటుంది. ఆ విలువ కష్ట నష్టాలకు ఓర్చుకొని నిల్చున్నప్పుడే అది ఇంకా పెరుగుతుంది. గొంగలి పురుగు ఎంతో కష్టపడి అందమైన సీతాకోకచిలకగా మారినప్పుడే కదా దానికి అందం, దాని జీవితానికో అర్థం. మీలో దాగి ఉన్న మరో మహామనిషిని మేల్కొలిపినప్పుడేగా మీ జీవితానికో పరమార్థం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడే ఈ క్షణమే వారిని మీ జీవితాలను మార్చుకోవడానికి ఓ అడుగు ముందుకు వేయండి. ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకోండి. తీసుకున్న మంచి నిర్ణయం మీ జీవితాలను సమూలంగా మార్చేస్తుంది. మీ గతం ఎంత దారుణమైనదైనా కానీ రాబోయే రోజులు ఇంకా అద్భుతంగా ఉంటాయని నమ్మండి. అవి మీ జీవితాన్ని మార్చగలవని నమ్మండి. అప్పుడే మీ నమ్మకం బలపడుతుంది. ఎప్పుడైతే మీ నమ్మకం బలపడుతుందో అప్పుడే జరుగుతాయి అద్భుతాలు మీ జీవితంలో. ఎవరో వదిలిపోయారని, ఇంకెవరో నిన్ను అర్థం చేసుకోలేదని, మీరంటే ఎవరికి ఇష్టం లేదని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? నీలో దాగి ఉన్న అనంత శక్తిని గుర్తు చేసుకో. ఇంకా నీకు ఏడుపు వస్తుంటే గుండెలు బగిలేలా ఏడ్చేయి. అప్పుడు ఇంకా నీ గడిచిన గత జీవితాన్ని మర్చిపో. నీకు ప్రశాంతంగా ఉంటుందప్పుడు. ఇక లే, ఇది బాధపడే సమయం కాదు. బయటికి రా, నీలో దాగి ఉన్న అనంతమైన శక్తిని కూడగట్టుకో. ఓ లక్ష్యాన్ని నిర్ణయించుకో. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ఎవరి మాటలు లెక్క చేయకుండా నీ జీవిత గమ్యం వైపుకు సాగిపోతూ, నలుగురిని కలుస్తూ, నలుగురిని కలుపుకుంటూ ముందుకు సాగిపో. అప్పుడు కనిపిస్తుంది నీకు సరికొత్త ప్రపంచం. అప్పుడు కనిపిస్తారు నీకు విలువైన మనుషులు. అప్పుడు తెలుస్తుంది నీ జీవితం గమ్యమేమిటో, నీ జీవిత పరమార్థమేమిటో. అందాక నీ పోరాటాన్ని ఆపకు.